రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల ఆటో యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికుల జీవనం అంతంత మాత్రమే కొనసాగుతుంది అని, కుటుంబాన్ని పోషించలేక ఆటోలకు ఫైనాన్సులు కట్టలేక పిల్లలను చదివించడానికి డబ్బులు లేక కుటుంబ పోషణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు జీవనభృతి అందించి కార్మికులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి పథకంకు మేము వ్యతిరేకం కాదని, కానీ మాకు వెంటనే ప్రభుత్వం జీవనభృతి కల్పించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఖాన్, రాజారాం, దేవయ్య, మండల ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నేను ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు నేను చేస్తేనే ఇప్పుడు నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంటే నెలకు 10,000 రూపాయలు కట్టాలని. ఇప్పుడు దానికి నేను పరిష్కారం ఏంటిది? రేవంత్ రెడ్డి గారికి మేము నమస్కారం చేస్తున్నాము, మాకు ఏదైనా ఉపాధి కావాలని చేస్తున్నాము. వాళ్ళకి ఇప్పుడు మేము చదివించుకోవాలంటే డబ్బులు లేవు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఏం లేదు చెప్తుండు, ఇస్తా అని ఏం పరిష్కారం లేదు. దానికి ఏమైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం చేస్తున్నా, దానికి ఏమైనా పరిష్కారం చేయండి. మా పోలీస్ శాఖ వాళ్ళకి అందరికీ ఇవాళ చిర్రు, మా బాధలేంతో చెప్తున్నామని ఇవాళ మా రాష్ట్ర నాయకత్వం ఇవాళ రాష్ట్ర బంధుకు పిలిపించింది. దానికి మేమందరము దానికి సపోర్టుగా ఇవాళ మేము ఆటోలో అందరము ఈ గంభీరావుపేట మండలానికి సంబంధించిన మా ఊర్లన్నీ బంధు పాటించి ఇవాళ రోడ్ల మీద వంటలు చేసుకుంటూ గుంజుకపోయే పరిస్థితి ఉన్నది. ఈ గుంజుకపోవడం ఎందుకు? కాళ్ళ పెట్టుకునే శరణం అన్నట్టు కడుపులోకి వెళ్ళి మంటెళ్తుంది. మాట్లాడదామంటే ఇలా పొద్దుటి నుంచి మా సోదరులు ఏ అన్నము తిప్పలు లేకుండా ఇలా పొద్దుటి నుంచి పడిగాపులు పడి రాష్ట్ర బంధుకు మేము సపోర్ట్గా ఇలా నిలబడ్డాము. తక్షణమే రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది,